నేను ఏది కూడా ఆలోచన లేకుండా మాట్లాడను, అవగాహన లేకుండా మాట్లాడను, అధ్యయనం చేయకుండా మాట్లాడను. మన రాష్ట్రంలో మీకు సంబంధించిన అంశం అందుకు మీరు చూసి చెప్తున్నా. మన రాష్ట్రంలో 30,000 పైచిలుకు అమ్మాయిలు అదృశ్యం అయిపోయారు. 18 ఏళ్ల వాళ్ళ లోపు వాళ్ళు, 30 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు, 30,000 మంది పైచిలుకు మిస్సింగ్ అని నేను చెప్తే ప్రతి వైసీపీ గూండాన తిట్టడమే, ప్రతి వైసీపీ మద్దతుదారులు తిట్టడమే. చివరికి చిత్తూరు జిల్లా పోలీసు అధికారి కూడా మీరు ఆధారం లేకుండా ఎలా మాట్లాడతారంటే, నా కేంద్రం నుంచి కొన్ని రిపోర్టులు తీసుకుంటాను నేను. నేను చెప్పిన తర్వాత పార్లమెంట్లో సాక్షాత్తు స్టేట్ మినిస్టర్ ఫర్ స్టేట్ హోమ్ ఆయన తెలియజేశారు. నేను చెప్పిన దానికంటే కూడా ఇంకా 400-500 ఎక్కువ. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి వెళ్ళిపోయారు? అలాగే సత్యార్థి ప్రకాష్ నోబెల్ అవార్డు గ్రహీత, చిన్నపిల్లల్ని వెట్టి చాకరి నుంచి విముక్తి చేసే వ్యక్తి, నోబెల్ ప్రైజ్ విన్నర్, ఆయన చెప్పింది ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, చైల్డ్ పిల్లల ట్రాఫికింగ్ జరుగుతుంది, 150 మంది పైచిలుకు మిస్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ నుంచి, దాంట్లో హైయెస్ట్ విశాఖపట్నం నుంచే మిస్ అయిపోయారు. ఏం మాట్లాడతారు ఇవన్నీ? ఇప్పుడు నన్ను తిడతారా? బాధ్యత ఉండదా ముఖ్యమంత్రికి? ఎంతసేపు బూతులు తిట్టడం, నా నేను 3 సార్లు పెళ్లి చేసుకుని నన్ను తిట్టడం తప్ప వాళ్ళు అనుకుంటారు నన్ను చాలా బాధపడతాను. నేను అన్ని బాధపడను, నాకు చాలా మొరటండి. మీరు తిట్టే కొద్దీ బలవంతుండే, మీరు బాగా తిట్టండి బాగా బలపడతాను. ఎందుకంటే నేను తిట్లు తింటుంది నా ఆడబిడ్డల కోసం, మహిళల కోసం, అన్నదమ్ముల కోసం, పెద్దల కోసం, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకునే పెద్దల కోసం. అందుకని నేను తిట్లు తిట్టడానికి సంసిద్ధంగా ఉన్నాను. సో నేను ఏమి చెప్పినా చాలా అధ్యయనం చేసే మాట్లాడతాను. మొన్న ఆ మధ్య నేను అనకాపల్లి వైపు వెళ్తూ ఉంటే, వైజాగ్ అనకాపల్లి హైవే వెళ్తుంటే ఒక యాక్సిడెంట్ చూశాను. ఈ రోజుకి దాని మీద ఎవరు తీసుకున్నారా, ఎందుకు యాక్సిడెంట్ జరుగుతున్నాయి, యాక్సిడెంట్స్ ఎలా నివారించవచ్చు అని ఏదైనా ఒక్క రోజున్నా సరే కూర్చొని ఆలోచించారా? మీరు ఆలోచించండి. ఇదే పెందుర్తిలో నేను వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడాను. నేను వాలంటీర్స్ నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, మా చెల్లెళ్ళు, మా సోదరి సోదరి మండలు వాలంటీర్ వ్యవస్థ మీద సింహాచలం సింహాద్రి సాక్షిగా చెప్తున్నాను, నాకు మీ మీద ద్వేషం లేదు. మీరు నా సోదరులు సోదరి మండలు, మీకు 5,000 ఉద్యోగం వస్తే ఇంకో 5,000 ఇవ్వాలనుకునేవాడిని తప్ప మీ ఎప్పుడు చెడగొట్టేవాడిని కాదు. నేను ఎప్పుడు చెడగొట్టేవాడిని కాదు, కానీ మీ చేత జగన్ తప్పులు చేయిస్తున్నాడు, చాలా పెద్ద తప్పులు చేయిస్తున్నాడు. మీరు కొన్ని డీటెయిల్స్ అడగకూడదు, ఆధార్ కార్డులు కానీ ఎవరు ఏ ఇంట్లో ఎవరుంటున్నారు ఇవన్నీ మీకు షీట్ ఇచ్చేస్తున్నారు. మీరు గుడ్డుకి వెళ్ళిపోతున్నారు. మీరు అడిగేసి ఆ డేటా ఎక్కడికి వెళ్తుంది అంటే అది ఎక్పోయనే ఒక హైదరాబాద్ నానక్రామ్ గూడాలో ఉన్న సంస్థకి వెళ్ళిపోతుంది. అది ఇంకో సంస్థలు కూడా ఉన్నాయి. ఈ మధ్యనే దానికి సంబంధించిన ఒక మహిళ అధికారిని, దాని సీఈఓ ఎవరో రిజైన్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నారని తెలుస్తా ఉంది. అంటే డేటా బ్రీచ్ జరుగుతూ ఉంది. మీరు ఆలోచించండి, మీరు ఎంతో కొంత రాజకీయాలను ఫాలో అయ్యేవాళ్ళు మీరందరూ, మీరు కూడా. ఆధార్ కార్డు కోసం సుప్రీంకోర్టు కేసులే జరిగినాయి, సుప్రీంకోర్టు కేసులే జరిగినాయి. అలాగే మీరు కూర్చోబెట్టి ఎందుకు మేము మా డేటా ఇవ్వాలి అని ఇంత పెద్ద పార్లమెంట్లో సుదీర్ఘమైన చర్చలు జరిగినాయి. ప్రైవసీ, డేటా ప్రైవసీ చాలా ఇంపార్టెంట్. ఈ వైసీపీ నాయకులు ఏం చేస్తా ఉన్నారంటే, మీరు ఎవరు, ఎంతమంది కుటుంబ సభ్యులు, మీ ఇంట్లో ఆడపిల్లలు ఎంతమంది, ఎంతవరకు చదువుకున్నారు, మీ ఇంట్లో మీ కులం ఏంటి, మీ ఉపకులం ఏంటి, ఇవన్నీ ఆల్రెడీ ఉన్న డేటాను మళ్ళీ తీసుకుంటారు. మీ ఇంట్లో ఎవరి మాట చెప్తే ప్రభావితం అవుతారు, ఎవరు ఏ పార్టీకి ఓటేస్తారు,
ఏ పార్టీకి చెప్తే ఎవరు చెప్తే మీరు మీ మనసు మార్చుకుంటారు ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఇవన్నీ చేస్తా ఉన్నారు.